ఆయన ధర్మపత్రి వచ్చారా? ఓం శంకరేశ్వరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం రజ్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం నిరణ్మయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావరియ నమః. ఓం అదిత్యాయ నమః. ఓం దిత్యాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుదారియ నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం శ్రీదాద్యం మీరు భంగిపోయినట్టు ధ్రువూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. సక్సెస్ చేసి స్టడీస్ అప్పుడు బాగా చేయించండి. సార్ క్లాప్ సడి యాక్షన్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ క్లాప్ కదా సార్. సరే సార్.
బాబు వెనక జరగండి సార్ వన్ మినిట్ ఆర్కే సార్ ఒకసారి ఇక్కడ ఓకే రెడీ సార్ చూద్దామండి మీడియా మిత్రులకు నా అభిమానులకు ప్రేక్షక మహాశయులకు ఎన్నో సినిమాలు చేశాను అన్ని లాంగ్వేజ్లలో చేశాను ఇది నా రెండవ సినిమా నాకు ఇష్టమైన హీరో గారు మరియు నేను వారికి చాలా అభిమానిని సుమన్ గారితో ఈ సినిమా చేసే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు దానికి ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే తను 2 ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్ నేను ఎన్నో కాన్సెప్ట్లు చెప్పాను కానీ ఇలా కాదు పాలిక్ కొత్తగా ఉండాలి డిఫరెంట్గా ఉండాలి ఇప్పుడు ప్రజల్లో అదే కోరుకుంటున్నారు ఒక మంచి ట్రీట్మెంట్ ఒక కొత్త కోణంలో చూడాలి ఎవరైనా కానీ మన సినిమా చూస్తే ఇలాంటి సినిమా ఇంతకుముందు రాలేదు అని అనుకోవాలి అని తను అన్నాడు దానికోసం నేను ఒక 6 మంత్స్ బాగా స్టడీ చేసి ఒక కొత్త ప్యాటర్న్లో ఈ సినిమాను మనం నిర్మించడం జరుగుతుంది మీరు దృశ్యం కానివ్వండి ఓల్డ్ సినిమా అన్వేషణ అంటే మరపురాని సినిమాలు ఎన్నో ఉన్నాయి దాని తర్వాత ఇదే ఒక మేలురాయిగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను అంతేకాదు ఎందరితో నేను సంప్రదించాను అంటే ఈ క్యారెక్టర్కి ఈ ప్యాటర్న్లో చేయడానికి ఎవరైతే బాగుంటారు అని చెప్పేసి ఒక 3 మంత్స్ నేను అన్వేషణ చేశానండి 3 మంత్స్ రీసెర్చ్ చేశాను దీనికి సుమన్ గారు అయితేనే కరెక్ట్ అని నేను మా ప్రొడ్యూసర్ గారు నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మూవీ పటాలు ఎక్కడం జరిగింది అలానే దీంట్లో ప్యాడింగ్గా మన జబర్దస్తి టీము అప్పారావు అండ్ ఒక స్పెషల్ ఎఫెక్ట్గా నందు అండ్ అల్లరి సుభాష్ అని అనుకుంటున్నాం ప్రీతి నిగం ఒక సుమన్ గారి పక్కన ఒక ప్రముఖ హీరోయిన్ నటించబోతుంది మీకు త్వరలో అది అనౌన్స్ చేస్తాను నేను విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మూవీ వచ్చేసండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక అనుకోని సంఘటన జరిగితే ఎలా ఉంటుంది అటువంటి పరిణామాలు మన ముందటికి వస్తే మనం ఎలా ఫేస్ చేయాలి అనేదే ఒక సబ్జెక్ట్ లైన్లో ఉంటుంది ఇది ఈ మూవీ మనం ఈ మంత్ లాస్ట్ వీక్ మే ఎండింగ్లో ఒకటే షెడ్యూల్లో ప్లాన్ చేశాము గ్రీన్ మ్యాట్లో ఒక డిఫరెంట్ సాంగ్ నేను కమర్షియల్గా కొరియోగ్రాఫర్ని కాబట్టి నా టాలెంట్తో ఒక కెమెరా మోషన్ ట్వీన్ ప్లాన్ చేసి గ్రీన్ మ్యాట్లో ఒక కొత్త సాంగ్ క్రియేట్ చేయబోతున్నాం VFX ద్వారా అంటే హాలీవుడ్లో పనిచేసే వాళ్ళతో కాంబినేషన్ అయి ఈ సాంగ్ బాగా ప్లాన్ చేస్తున్నాం ఈ సాంగ్ ఇటువంటి సాంగ్ మీరు ఏ సినిమాలో చూస్తుండరండి దాట్ ఐ విల్ ప్రూవ్ ఇట్ 3 సాంగ్స్ ఉంటాయి దీంట్లో స్పెషల్ సాంగ్ సుమన్ గారి మీద ఉంటుంది మిగతా బ్యాక్గ్రౌండ్ మౌంటేజ్ సాంగ్స్ ఉంటాయి ఆగస్టు కల్లా కంప్లీట్ చేసి సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను ఆ అమ్మవారి దైవంలో అన్నీ అనుకున్నట్టు జరిగితే అలానే రిలీజ్ చేస్తాను దీనికి మ్యూజిక్ వచ్చేసి యాజమాన్యం గారు చేస్తున్నారు ఇంతలో ఈ మధ్యనే మీరు విని ఉంటారు ఇంతలో ఎన్ని వింతలో అండ్ కెమెరామెన్ వచ్చేసి సీనియర్ మోస్ట్ జశ్వంత్ గారు చేస్తున్నారు ఇంకా మిగతా ఆర్టిస్టులు ప్యాడింగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలామంది చేస్తున్నారు కెమెరా స్విచ్ ఆన్ వచ్చేసి ధవళ సత్యనారాయణ గారు సత్యం గారు పూర్తిగా సత్యం గారు ధవళ సత్యం గారు ఓకే అది సత్యం గారు ఎవరు సత్యం గారు శంకర్ గారు క్లాప్ సాగర్ గారు
వీరసాగర్ గారు, క్లాప్ సాగర్ గారు, సార్ సాగర్ గారు, సాగర్ గారు సార్ సాగర్ వీరసింగ దీప ప్రజ్వలన. గూడా రామకృష్ణ గారి ఆశీస్సులతో ఈ మూవీ ఫస్ట్ ఆ డైరెక్షన్ చేశారు. గూడా రామకృష్ణ గారు ఫస్ట్ ఆ డైరెక్షన్లో చేశారు. గట్టిగా చెప్పాలి. మా తండ్రి గారు సింగరేట్ కార్మికుడు అండి. మా చిన్నప్పటి నుండి సినిమాల మీద ఆసక్తితో ఎప్పటికైనా సినిమా తీయాలని కోరికతో ఉన్న, రీసెంట్గా పెళ్లి చూపులు, దృశ్యం చిన్న బడ్జెట్తో మంచి హిట్ అయ్యేవి. వాటి ఇన్స్పిరేషన్తో పాలిక్ గారిని కలిశాను. వాళ్ళు కొన్ని రోల్స్ రీసెర్చ్ చేసిన తర్వాత ఒక మంచి స్టోరీ తీసుకొచ్చారు నాకు. దాన్ని చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక మిడిల్ సాదాసీదా జీవిస్తున్న మామూలు మధ్యతర జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైతే వాళ్ళ పరిస్థితులు ఎలా మారుతాయి అన్నది ఈ సినిమా కథాంశం. సుమన్ గారు అంటే నేను చిన్నప్పుడు వారి సినిమా మా దగ్గర చూశాను, బాహుబాముడి సినిమా. అప్పటి నుండి నాకు ఫస్ట్ సినిమా నేను చూస్తే సుమన్ గారిది. ఈరోజు వారితో సినిమా చేసే సాయికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. టెక్నీషియన్స్ వస్తే ఇది జస్వంత్ గారు కొత్త కదా ఫస్ట్. జస్వంత్ గారు వారి అనుభవాన్ని మాకు ఈ సినిమాకి ఉపయోగపడుతుందని వాళ్ళని ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే యాజమాన్య గారు రీసెంట్గా వాళ్ళది ఇంతలో ఎన్నెన్ని ఇంతలో చాలా హిట్ అయింది. సో సినిమాని వాళ్ళ ప్రేక్షకులకి అత్యంత దగ్గర తీసుకెళ్ళని ఉద్దేశంతో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. మన యాక్టర్ అండ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఒక 3 weeks బ్యాక్ ఫోన్ చేసి, ఒక కొత్త ప్రొడ్యూసర్ అండి, కొత్త డైరెక్టర్ అండి, ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు, దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ మీరే మెయిన్ లీడ్ రోల్ అవుతారు అని అన్నారు. సరే డేట్స్ అయ్యే చెప్తారు. సరే ఇవన్నీ పక్కన పెట్టండి, ముందు నేను కథ వినాలి, ముందు కథ చెప్పని చెప్పండి అంటే డైరెక్టర్ పాలిక్ వచ్చి నాకు సబ్జెక్ట్ చెప్పారండి. సబ్జెక్ట్లో నేను ఫీల్ అయింది ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సో ఈ ఏదైతే క్రైమ్ జరుగుతుందో ఈ సినిమాలో ఇది ఎవరైనా ఎవరింట్లైనా జరగచ్చు, ఈ ప్రాబ్లం ఎవరింట్లైనా రావచ్చు జరగచ్చు. సో కొంచెం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆ క్రైమ్ని ఎట్లా సాల్వ్ చేస్తారు అన్నది దీంట్లో మెయిన్ ఇదన్నమాట. అంటే చెప్పేటప్పుడు కొంచెం దృశ్యం ప్యాటర్న్ లాగా ఉంటుంది, బట్ అది కాదు, డిఫరెంట్గా ఉంది. సాంగ్స్ అంటే లిమిటేషన్ ఉంది, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ సాంగ్స్ పెట్టలేము. ఈ పిక్చర్కి మెయిన్ ఇంకో నాకు నేను ఒప్పుకోవడానికి మెయిన్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్, అంటే కొరియోగ్రాఫర్ వచ్చి ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ థాట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఆయన వేరే లాంగ్వేజెస్లో వర్క్ చేస్తున్నప్పుడు వేరే వేరే కల్చర్, వేరే వేరే మేకింగ్ టేకింగ్ అన్నీ కొంచెం ఐడియా ఉంటుంది, కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది. అండ్ డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు విజువల్ కాంట్రాక్ట్తో వాళ్ళు టచ్లో ఉంటారు. అంటే ఆ సినిమాలో ఏముంది సాంగ్స్, ఈ సినిమాలో ఏముంది సాంగ్స్ అని ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఏదైనా టెక్నిక్ వెరైటీగా చూపించేది సాంగ్స్లోనే ఉందండి, ఆర్ ఫైట్స్లో ఉంటాయి. ఇవి రెండే ఉంటాయి అన్నమాట, ఐదర్ ఫైట్స్ ఆర్ సాంగ్స్లోనే వెరైటీ చూపిస్తారు. మిగతాంతా జనరల్గా మీరు చూసారంటే కథ అంతా నార్మల్గానే ఉంటుంది. కథని డిఫరెంట్గా విజువల్గా చూపించడానికి ఏమి ఉండదు. కథలో డిఫరెన్స్ ఉంటుంది కానీ విజువల్గా చూపించడానికి అంటే బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే నేను రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఇది డెఫినెట్లీ ఒక యంగ్స్టరు, యూత్, కొరియోగ్రాఫరు, కథకి ఆ కథకి ఏంటంటే ఈయన థాట్స్, విజువల్ థాట్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి. సో డెఫినెట్లీ ఇందాక ఆయన చెప్పినట్టు ఒక సాంగ్లో స్పెషల్ ఎఫెక్ట్స్,
క్రియేట్ చేస్తున్నారు. అలాగే కొంచెం ఈవెన్ సీన్స్లో కూడా ఏంటంటే కొంచెం స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ చేసి ఆడియన్స్ని ఏంటంటే కొంచెం థ్రిల్లింగ్లో పెట్టచ్చు. ఈ సినిమా ఏంటంటే టూ అండ్ హాఫ్ అవర్స్కి థ్రిల్ అండి. సో థ్రిల్కి మెయిన్గా ఏంటంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్ పెట్టారు. సాంగ్స్ కన్నా ఏంటంటే థ్రిల్, థ్రిల్ ఏంటంటే సగం విజువల్, సగం నెరేషన్, సగం ఏమో మ్యూజిక్. సో దాని తగ్గ ఆ ఎఫెక్ట్ బాగానే ఉంటుంది. ఓవరాల్గా ఒక మంచి ఫిలిం ఉంటుంది. అండ్ దీంట్లో వల్గారిటీ కానీ అలాంటిది ఏం లేదు. ఒక ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా కూర్చొని చూడొచ్చు. సో ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుందని చెప్పి నేను ప్రొడ్యూసర్ భాను గారు, ఒక కొత్త ప్రొడ్యూసరు, ఆయన ధైర్యంగా ముందుకు వచ్చారు. సో ఆయన ఏదో కొన్ని, ఆయనకు కూడా కొన్ని థాట్స్ ఉన్నాయి, కొన్ని మంచి ఇది ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి. సో అవన్నీ నెరవేరాలని అండ్ కంటిన్యూస్గా ఆయన కూడా ఏంటంటే ఈ పిక్చర్ తర్వాత ఈ పిక్చర్ దేవుడి దగ్గర మంచి సక్సెస్ అవ్వాలి, బయ్యర్స్ కొనుక్కున్న వాళ్ళు బాగా సక్సెస్ఫుల్గా హ్యాపీగా బయటకు వెళ్ళాలి అండ్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి పేరు రావాలని కోరుకుంటూ నాకు ఈ సినిమా అంటే ఈ పర్టికులర్ రోల్, ఈ లీడ్ రోల్, ఈ లీడ్ రోల్ ఎందుకు చెప్తానంటే మెయిన్ క్యారెక్టర్కి ఈ పర్టికులర్ ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఏదో నేను ఏదో యంగ్గా నేను చూపి కనపడాలి, ఏదో యంగ్ విగ్ పెట్టి టీషర్ట్ వేసుకొని ఏదో జీన్స్ వేసుకొని అలా కాదు. ఇది ఇది హీరో. ఆ హీరో ఏంటంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు మీరు అందరూ ఉన్నారండి, యువర్ ఆల్ హీరోస్ ఆఫ్ యువర్ హౌస్. మీ ఇంటికి మీరు హీరో. ఒక హీరో అంటే ఏదో సిక్స్ ప్యాక్, క్యాండలు, ఏదో లేటెస్ట్ మంకీ కట్ అవన్నీ అవసరం లేదు. ఒక హీరో అంటే ఒక హౌస్ని ఎట్లా క్యారీ ఆన్ చేస్తారు, ఎట్లా మూవ్ చేస్తారు, ప్రాబ్లం వస్తే ఎలా ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారు అన్నదే హీరో ఓ ఫ్యామిలీకి. సో ఆ హీరో అనేది ఏ ఏజ్ అయినా ఉండొచ్చు, తాతగారు కూడా ఉండొచ్చు హీరో. ఎందుకంటే మనం ఎవరిని మనం తక్కువ అంచనా వేయలేము. సో అట్లా ఒక్క దీని మీద వెళ్తుందండి ఇది, ఈ టోటల్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇది కానీ. సో ఇంట్రెస్టింగ్గా ప్లస్ ఓ డిఫరెంట్గా అంటే మిగతా అన్ని కొన్ని ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, వాళ్ళు క్యారెక్టర్స్ అలా వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అది. లేడీ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు మంచి రోజు, ముహూర్తం బాగుందని చెప్పేసి కొంచెం హడావిడిగా ఓపెనింగ్ పెట్టడం జరిగింది. సో మీ ఆశీర్వాదాలు ఉండాలి. అండ్ న్యూ ప్రొడ్యూసర్, న్యూ డైరెక్టర్ కాబట్టి ఫ్యూచర్ రన్లో కూడా ఏంటంటే మీ మ్యాగజైన్స్లో, పేపర్స్లో దీని గురించి కవరేజ్ ఇస్తూ రిలీజ్ వరకు మీరు తీసుకొచ్చి మీరు వాళ్ళని హెల్ప్ చేస్తారని ఆశిస్తూ రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. ఆయనతో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి అలా ఉన్నాం. సో అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వాలి. ఆయన మెయిన్గా ఏంటంటే టోటల్గా ఈ ప్రాజెక్ట్ టోటల్గా ఆయన ఒక మేస్త్రిలాగా ఆయన్నే చూసుకుంటున్నారు. సో ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ అన్నీ నీట్గా డెఫినెట్లీ బడ్జెట్లో, ఎక్కువ అంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ లేకుండా బడ్జెట్లో డెఫినెట్గా మేము చేస్తామండి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు భాను గారికి అండ్ డైరెక్టర్ గారికి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ అంటే ఇక్కడ నుంచి ఎక్కడ అండి ప్రసాద్ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. 32 ఏళ్ళుగా మీకు చాలాసార్లు నమస్కారం పెట్టాను. నా గురించి ఫస్ట్ టైం ఒక కొత్త బ్యానరు, కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు, వాళ్ళు ఫ్యాషన్తో కాకుండా ఒక ప్యాషన్తో సినిమా చేస్తానికి ముందుకు వచ్చారు. వచ్చినప్పుడు నన్ను ఏదో కొంచెం పెద్ద మనిషిగా, వృత్తభక్తిగా నన్ను ఏదో కోఆపరేషన్ చేయమన్నారు. ఆ కోఆపరేషన్లో భాగమే ఫస్ట్ కాన్సెప్ట్ విన్న తర్వాత ఈ క్యారెక్టర్కి వాళ్ళు ఎన్నో పేర్లు చెప్పారు. కాదండి, ఈ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోయేది మీరు సుమన్ గారు చేద్దామని చెప్పేసి మాట్లాడటం, ఆయన చెప్పగానే సబ్జెక్ట్ వినటం, ఒప్పుకోవటం జరిగింది. థ్యాంక్ యూ సార్. నాకు హీరో గారు నాకు ఇప్పుడు కాదు, నాకు ఆల్మోస్ట్ ఆల్ 18 ఏళ్ళుగా పరిచయం. నా 2వ సినిమా పెళ్ళం వచ్చింది అని ఆ సినిమాలో ఆయన మెయిన్ క్యారెక్టర్, కార్గిల్ బ్యాక్డ్రాప్లో ఆ సినిమా చేశాం. నిజంగా ఆయన నాకు ఒక ఆర్టిస్ట్గానే కాకుండా ఎన్ని విధాలుగా ఆయన నాకు కోఆపరేషన్ చేశాడంటే అది నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ నేను మర్చిపోను. ఆ తర్వాత నా లాస్ట్ సినిమా జగద్గురు షిడ్డి సాయిబాబా సినిమాలో కూడా మంచి క్యారెక్టర్, సాయిబాబా ఫ్రెండ్గా క్యారెక్టర్ వేశారు. దానికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. థ్యాంక్ యూ సార్. పెళ్ళం వచ్చింది కూడా రావాల్సింది, మిస్ అయింది అది కొన్ని కారణాల వల్ల. ఏదైనా మొత్తానికి ఒక చిన్న సినిమా విజయవంతం కావడానికి కీలక పాత్ర ప్రెస్ వాళ్ళది, పాత్రికేయులది ఎంత ఉంటుందో నాకు తెలుసు. అది మీ ఆ సంపూర్ణ సహకారం, ఇలా సినిమా కంప్లీట్ రిలీజ్ అయ్యేందాక చేస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అని అందాలి. ఒక్క నిమిషం.
ఫాస్ట్గా ఇటు వచ్చి తొందరగా.